హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ వ్లాగ్స్. నేను మీ శైలజ రామ్ శెట్టి. ఇంకా చెల్లెలకి నిన్న ఓడిబియ్యం పోసారు కదండి, అందుకని ఈరోజు చెల్లెలు ఓడిబియ్యం వండుతుందన్నమాట. ఇంకా మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం చేస్తున్నటువంటి స్మాల్ ఫంక్షన్, దీనికోసంగాను చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా ప్లస్ ఈ విధంగా ఉల్లిపాయ చట్నీ, అదేవిధంగా లంచ్ కోసం అని చెప్పేసి ఈ విధంగా మిర్చి బజ్జీ, ఈ బ్యాట్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి గులాబ్ జామున్, అన్ని వంటలు చేశారండి. ఇది పెరుగు రైతా. ఇంకా మా చిక్కికి అంటే అద్వైతికి అయితే ఎగ్జైట్ అన్నమాట, ఫస్ట్ టైం చేస్తున్న ఫంక్షన్ కదండి, అన్నీ ఈ విధంగా తీయాలి, వీడియోలో చూపెట్టాలి అని చెప్పేసి అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాడు. ఇంకా పప్పు చేశాము, బగారా రైస్ చేశాము. అంటే ఒడిబియ్యం ప్లెయిన్గా అయితే చాలామంది లైక్ చేయరు కదా, అందుకోసం బగారా రైస్, ప్లెయిన్ రైస్, అదేవిధంగా వైట్ రైస్తో మళ్ళీ బగారా, మిర్చి మసాలా, పప్పు, పప్పుచారు ఈ విధంగా చేశామన్నమాట. అలాగే బీరకాయ చట్నీ. ఇంకా చూడండి వంటలన్నీ ఇక్కడ కింద షిఫ్ట్ షిఫ్ట్ చేసేసాము, అంటే వంటలు చేసిందంతా పైన అన్నమాట. అమ్మా అట్లా ఇస్తారా? నీకు ఎవరు నేర్పించారు ఇవన్నీ? ఎవరు నేర్పించారు? మామనా? చూసారా అండి మా ఓడు ఎలా చెప్తున్నాడో, హిమాన్షు వాళ్ళ మామ పేరు చెప్తున్నాడు. అట్లా ఇప్పటి ఇప్పి తినడం వాళ్ళ మామ నేర్పించాడంట. పాపం వాళ్ళ మామ చాలా అమాయకుడు అండి, అలాంటివి ఏమీ చెయ్యడు. ఇంకా చూడండి ఇక్కడ లంచ్కి మొత్తం అరేంజ్ చేసేసాము, భోజనాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇంకా ఈ విధంగా రెండు టేబుల్స్ పైన అరేంజ్ చేసాము. ఇంకా స్వీట్కి అయితే ఇక్కడ టేబుల్ లేదండి, అందుకోసం ఉన్నదాన్ని అడ్జస్ట్ చేయాలి కదా, అందుకోసం ఆ విధంగా పెట్టేశామన్నమాట. గులాబ్ జామున్స్ వేసి కప్స్ పెట్టాము. ఇంకా ఇక్కడ మా చెల్లెల వాళ్ళ ఫ్రెండ్స్ అంటే నైబర్స్ వచ్చేసారు, ఇంకా వాళ్ళు భోజనాలు ప్రారంభించారు. ఇక్కడ మా మరిది ఫస్ట్ తినేసి మా మరిది కూడా వడ్డిస్తున్నాడన్నమాట. అంటే ఇక్కడ ఒకరు తిన్న తర్వాత ఒకరు వడ్డిస్తే బెస్ట్ కదండి, అందుకోసం అని చెప్పేసి తను ఫస్ట్ తినేసి వడ్డించడం ప్రారంభించాడు. ఇంకా చూడండి వీళ్ళంతా భోజనం చేసుకొని ఇంట్లోకి వచ్చి కూర్చొని ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. నైబర్స్ కమ్ కొలీగ్ అన్నమాట, క్లాస్మేట్ ఫ్రెండ్ అన్నమాట తను నీరజ. ఈ విధంగా ఇంకా ఇంట్లో తినేవాళ్ళు ఇంట్లో తింటున్నారు, బయట తినేవాళ్ళు బయట, మాట్లాడేవాళ్ళు మాటలు పెట్టుకున్నారు. ఈ విధంగా ఉందండి. ఇంకా మా అద్వైతికి వాళ్ళ ఇంటికి చాలామంది చుట్టాలు రావాలని, వాళ్ళ ఇంట్లో ఉండాలి అని చాలా ఇష్టము. ఎప్పుడు మమ్మల్ని అడిగేవాడు, కానీ ఇంకా ఫంక్షన్ ఉంటేనే కదండి వెళ్ళేది. ఇంకా చూడండి మా చెల్లెలు వాళ్ళ కొలీగ్స్ వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతుంది. ఇక్కడ మా పిన్నికి క్లాస్మేటు ప్లస్ మా చెల్లెలకి కొలీగ్ అన్నమాట అరుణ అని, తను కూడా వచ్చింది. ఇంకా ఇది వచ్చేసి సాయంత్రం అండి. ఇంకా చూడండి మా లక్కీ, పెద్దమ్మ పెద్దమ్మ నేను మిర్చి బజ్జీ తింటాను, వీడియో తీసుకో అని చెప్పి మరి చూడండి ఎలా తింటున్నాడో. వీడికి ఇష్టం ఉంటేనేమో వీడియోస్ తీయమని స్పెషల్గా చెప్తాడు, అదే ఇష్టం లేదనుకోండి అస్సలు కోఆపరేట్ చేయడు. చూశారు కదండి ఒడిబియ్యం పోసేటప్పుడు అస్సలు వీడియోస్కి రానే రావలేదు, ఇప్పుడు మాత్రం పెద్దమ్మ పెద్దమ్మ నన్ను వీడియో తీస్తావా అని చెప్పి మరీ ఈ విధంగా తెచ్చుకొని కూర్చున్నాడు. పిల్లలు అంతేనండి, వాళ్ళకి ఇష్టం ఉంటేనేమో అన్నీ చేస్తారు, ఇష్టం లేదనుకోండి అస్సలు మనం ఎంత చెప్పినా కూడా విననే వినరు. ఇంకా వీడికి కాస్త అంటే సాయంత్రం అయింది కదా, స్నాక్స్ కోసం అని చెప్పేసి బజ్జీ ఉంటే ఇచ్చామన్నమాట, దానిపైన నిమ్మకాయ పిండుకొని మరీ తింటున్నాడు వాడు. ఇంకా పిల్లలు ఇంత లేరు కానీ ఉల్లిపాయ ముక్కలు కూడా తింటాడండి. సరే ఇంకా ఆరోగ్యానికి మంచిదే కదా అని చెప్పేసి మేము కూడా ఏమనలేదు. అంటే వాడు హ్యాపీగా అంటే వాడికి ఎలాంటివి ఉండవండి ఫీలింగ్స్, మనసులో ఏది ఉంటే అలా చేసేస్తూ ఉంటాడు. ఇంకా చూడండి బజ్జీ అయిపోతూనే వెంటనే గులాబ్ జామున్ తెచ్చుకొని దీన్ని కూడా వీడియో తీయాలి, ఇందులో స్పెషల్ ఉంది అన్నాడు. మీరు గుర్తుపట్టారా అండి ఏంటో ఆ స్పెషల్? అదేనండి, టూత్ పిక్తో తింటున్నాడన్నమాట. అంటే స్పూన్ లేకుండా టూత్ పిక్తో ఎలా తినాలి గులాబ్ జామున్ అనేది చూపిస్తున్నాడు. ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటి ముందే కోటమైసమ్మ టెంపుల్ ఉంటుందండి, అక్కడ కనిపిస్తుంది కదండి, ఆ చెట్టు కిందనే ఉండేదన్నమాట అమ్మవారు కొలువై ఉంటారు. సో అది పునః నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇదంతా నేను ఎందుకు చూపిస్తున్నాను అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఈ కట్టడం అంతా కూడా పూర్వకాలంలో మనకు ఏ విధంగా అయితే ఆవు పేడ తీసి రుద్ది కట్టేవాళ్ళు అలా కడుతున్నారు. ఇప్పుడైతే మనం స్లాబ్స్, నేను మా షాప్ ముందు వేస్తున్న స్లాబ్ని అబ్జర్వ్ చేస్తే ఆయిల్ పెడుతున్నారు, కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. ఇక్కడ చూడండి అమ్మవారిని ప్రస్తుతానికి ఇక్కడ
ప్రతిష్ఠించి అవి అక్కడ మొత్తం నిర్మాణ కార్యక్రమాలు జరుపుతున్నారు. అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదండి, స్లాబ్ వేసేటప్పుడు ఆ రేకులకి సిమెంట్ అంటుకోకుండా మొత్తం ఆయిల్ రుద్దుతారు, కానీ ఇక్కడ మాత్రం పేడ రుద్దడం నేను చూశాను. అందుకోసం అని చెప్పేసి చూపిద్దాము, మీరందరూ కూడా చూస్తారు కదా అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తున్నాను. ఇదంతా కూడా దాతలు వాళ్ళు విరాళాలు ఏవైతే ఇచ్చారో అవి ఆ అమౌంట్ను పెట్టి మాత్రమే ఇక్కడ గుడి నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ చాలా చిన్నగా జాతర కూడా సాగుతుందండి, చాలా బాగా అనిపిస్తుంది, చాలామంది పబ్లిక్ కూడా వస్తారన్నమాట. ఇది వచ్చేసి రైతు కాలనీ అండి, షాద్నగర్లో రైతు కాలనీ. ఈ టెంపుల్కి ఎదురుగానే ఆపోజిట్లో ఉర్దూ మీడియం స్కూల్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆ చెట్టు కిందన్నమాట అమ్మవారు చెట్టు లోపల వెలిసారని ప్రతీతి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కుక్క కనిపిస్తుంది కదా, ఇది మా లక్కీగాడికి ఫ్రెండ్ అంటండి. దాని పేరు రాజు. వాడు రాజు రాజు అని పిలుస్తూ ఉంటే ఎలా వస్తుందో చూడండి. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. వాడి పిలుపు సౌండ్ విని వస్తుందండి, మీరు కూడా చూడండి. అట్లా ఉంగక రాజు అని విలువ అంతే. వస్తుంది మల్లవిలు. చూసారు కదండి, రాజు అని పిలిస్తే తోకు ఊపుతూ వచ్చేస్తుందండి. ఇంకా చూడండి, వాడి కిందికి వెళ్ళి మరీ దాంతో ఆడుతున్నాడు. అమ్మా చూడు, కుక్క దగ్గర ఆగో. తీస్తున్నా. విన్నారు కదండి, పెద్దమ్మ తీస్తున్నావా అని చెప్పి మరీ పిలిచి అడిగే వీడియో తీయించుకుంటున్నాడు. వాడికి ఇష్టం ఉంటే ఇలా ఉంటుందండి. దీని పేరు రాజు అంట, ఇంకొక కుక్క పేరు వచ్చేసి హంటర్ అంట అండి. అసలు ఎంత బాగా నాకైతే ఆశ్చర్యంగా అనిపించింది. వీడికి ఈ పిచ్చి కూడా ఉందా, యానిమల్స్ పిచ్చి అనిపించింది అన్నమాట. ఇది చూడండి, హంటర్ అంట. హంటర్ హంటర్ అని పిలిస్తే అది తోక ఎంత చక్కగా ముడుచుకొని చూస్తుందో వీడి కోసం. కాకపోతే ఈ హంటర్కి రాజుకి ఎనమి అన్నమాట. హంటర్ రాజును చూడగానే అరుస్తుంది. కానీ మధ్యలో ఉన్నాడు కదా మా లక్కీ గీతామృత, వాడు వాడికి ఫ్రెండ్షిప్ చేపిద్దామని మస్తు ప్రయత్నం చేసినా కూడా అది కుదరనే కుదరలేదండి. మనోడేడి మళ్ళా చూశారు కదండి, హంటర్ అయితే రాజుని ఎలా అసలు రానివ్వనే రానివ్వట్లేదు. ఇంకా చూడండి, పిల్లలు సాయంత్రం అవగానే ఎంత చక్కగా క్రికెట్ ఆడుకుంటున్నారో. ఇదే ప్లేస్లో అండి మనం లంచ్ చేసింది కూడా. మొత్తం క్లీన్ చేయించేసాము, ఎవరికి డిస్టర్బెన్స్ ఉండొద్దు కదా, అందుకని క్లీన్ చేయించేసాము. ఇంకా పిల్లలైతే చక్కగా ఆడుకుంటున్నారు. ఇద్దరు చిన్నమ్మాయిలైతే అస్సలు ఆడనివ్వనే ఆడనివ్వట్లేదు, మధ్యలో వచ్చేస్తున్నారు. బాల్ ఎక్కడ వాళ్ళకి తగులుతుందో అని భయమవుతుంది. అలా అని చెప్పేసి గట్టిగా పొమ్మనలేము కదా చిన్న పిల్లలు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సరే అని చెప్పేసి, అయినా పర్వాలేదు పక్క నుంచి వేసుకోండి తాకనియకుండా అని చెప్పి ఈ విధంగా ఆడుకుంటున్నారన్నమాట. చక్కగా ఒకరు బ్యాటింగ్, ఇంకొకరు బౌలింగ్. బయటికి వెళ్ళి ఆడుకోవచ్చండి, కాకపోతే మేమందరం ఇక్కడ ఉన్నాం కదా అని మా అద్వైతికి బయటికి వెళ్ళడానికి మనసు రాక ఇక్కడే ఆడుకుంటున్నాడన్నమాట. పిల్లలు ఆటలు ఎక్కువగా ఆడితే శారీరక శ్రమ అనేది బాగా జరుగుతుంది, అలసిపోతారు. అందులో ఎలా ఆడాలి ఏంటి అనేది ప్రాక్టికల్గా చూస్తారు కాబట్టి, చేస్తారు కాబట్టి బాగా శరీరం అంతా యాక్టివ్గా అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. అదే పెరిగి పెద్దగా అయిన తర్వాత ఇంకా ఎక్కడండి టైమే ఉండదు ఆడుకోవడానికి, ఎంతసేపు చదువులు ర్యాంకులు అంటూ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంకా మా హిమాన్షు మా అద్దు గీతామృత అయితే బెడ్ పైన చూడండి, అసలుకి ఎలా అలా జంపులు చేస్తున్నారు. ఏమంటారండి దీన్ని, ఏదో అంటారు దొర్లడం, ఏదో సంథింగ్ అంటారండి, అది నాకు రావట్లేదు వర్డ్. చూడండి వాడు ఎలా చేస్తే వీడు అలాగే చేస్తున్నాడన్నమాట. మొత్తం బెడ్ పైన వద్దు కింద పడతారని చెప్పినా సరే అస్సలు వినట్లేదు. మా హిమాన్షు గారు కనిపించాడు కానీ చాలా అల్లరి చేశాడండి. అల్లరంటే గట్టిగా అరవడాలు అలాంటివి ఉండవు. చూడండి ఇలా ఎవరేది చేస్తే అది చేస్తానంటాడన్నమాట.
ఎంతసేపు బెడ్ పైన ఆడుకుంటున్నారండి. ఇంకా మా గీతామృతి కూడా పిల్లల్ని చాలా చక్కగా ఆడిపించుకుంటాడు, అంటే అలసిపోడు. ఫస్ట్ థింగ్ అదన్నమాట. మా గీతామృతి చాలా యాక్టివ్ అన్నమాట, హైపర్ యాక్టివ్ అని చెప్పొచ్చేమో, అంత యాక్టివ్గా ఉంటాడు. అసలు అలసట అనేది ఉండదు. చిన్నపిల్లల్ని ఆడిపించుకోవాలి అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. వాళ్ళకి ఏదైనా పని చేయాలన్నా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా చూడండి, ఒక్క వస్తువు కూడా ముట్టుకొనియడు, అది కూడా జాగ్రత్త చేస్తాడు. మళ్ళీ మా గీతామృత అయితే అంటే ఎవరిది ఏది తీయనియడు, ప్లస్ వాళ్ళతో మంచిగా ఆడిపించుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. వాడు ఎంజాయ్ చేస్తాడు, అవతలి వాళ్ళని ఎంజాయ్ చేయనిస్తాడన్నమాట. కాకపోతే అది ఖరాబ్ అవుతుంది. అలాంటివి ఏమీ ఉండవండి. భోలా మనిషి ఎలాంటి ఫీలింగ్స్ మనసులో పెట్టుకోడు, ఎలాంటి ద్వేషాలు అలాంటివి కూడా ఏమీ ఉండవు. మనసుకి ఏదనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అక్కడే అప్పుడప్పుడు బాగా తిట్లు కూడా పడుతూ ఉంటాడండి. కోపిష్టి కూడా, మొండోడు, అన్ని క్వాలిటీస్ ఉన్నాయండి మా గీతామృతికి. ఇంకా చూడండి మా హిమాన్ష్ అస్సలు ఒక్క దగ్గర ఉంటున్నాడా చూడండి. మొత్తం ఆడు కొత్త పాత ఏమీ లేదు, ఎక్కడైనా ఎలాగైనా ఉంటాడు. చూడండి పాపం మా గీతామృతి పైన ఎలా ఎక్కుతున్నాడో. ఇవన్నీ కూడా చూయించడానికి ఒకటే ఉద్దేశం అండి, వాడి ప్రతి మూమెంట్ని, పిల్లల ప్రతి మూమెంట్ని మనం ఎంజాయ్ చేయాలి. అలా ఎంజాయ్ చేసి వదిలేస్తే అయిపోదు కదా. ఈ విధంగా వీడియోని కూడా పెట్టేస్తే ఎప్పటికీ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళకి లైఫ్ లాంగ్ మెమరీగా గుర్తుంటుంది కదా. ఇప్పుడంటే ఇవాళంటి ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి పెడుతున్నాను. మా పిల్లలు ఎలాగూ పెద్దగా అయిపోయారు కదండి, మా పిల్లల వీడియోస్ అయితే పెట్టలేను కదా నేను. సో అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. నాకు ఇదొక సంతోషం. మా పిల్ల అంటే చిన్నపిల్లల ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలి, ప్రతి మూమెంట్ని మనం ఫీల్ అవ్వాలి, వాళ్ళ ప్రతి మాటని మనం ఎంజాయ్ చేయాలండి. ఆ మంచి మంచి మాటలు ఇప్పుడు తప్ప ఇంకా పెరిగి పెద్దగా అయిన తర్వాత అస్సలు బాగోవు. ఇప్పుడు ఏం మాట్లాడినా చాలా అందంగా వినసొంపుగా అనిపిస్తాయి. అవే కొద్దిగా పెద్దగా అయిన తర్వాత అవి చెవులకి వినసొంపుగా ఉండవండి, హార్డ్గా ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి నేను పిల్లల ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలి అంటే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. అందుకోసమే ఈ విధంగా ప్రతి వీడియో ప్రతి మూమెంట్ని ఇక్కడ పెడుతున్నానన్నమాట. మీకు ఎవ్వరు కూడా బోర్గా ఫీల్ అవ్వకండి, చిన్నపిల్లలే కదా, మనము ఎంజాయ్ చేయాలి, వాళ్ళను ఎంజాయ్ చేయనివ్వాలి. సో ఇదేనండి ఈరోజటి వీడియో. ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరియు మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటానండి. కాకపోతే నా పర్సనల్ వీడియోస్ పెట్టడం ఈసారి మాత్రం కాస్త ఆలస్యం అయ్యిందండి, ఎందుకంటే పెళ్ళిళ్ళు పేరంటాలను తిరుగుతున్నాను, అలాగే షోల్డర్ పెయిన్ ఒకటి వచ్చింది కదండి, అందుకోసం అని చెప్పేసి కాస్త ఆలస్యం అయ్యింది. కానీ తప్పకుండా నేను మళ్ళొకసారి మీతో అందరితో కలిసి మీ అందరితో నా యొక్క మంచి చెడు అన్ని విషయాలని మీతో షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు బాయ్ అండి. ఓకే.